రేవంత్ వ్యాఖ్యలపై మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా మండిపడ్డారు. అసలు నీ స్థాయి ఏంది? చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు. నీకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారు. నీకు సర్వ హక్కులు, నీకు పార్టీ పట్ల పనిచేసుకునేందుకు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు నీకు. ఇవాళ నువ్వు చేసిన పనేంది? నమ్మకద్రోహం కాదా ఇది? చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా నువ్వు రాహుల్ గాంధీతో మాట్లాడి పొత్తుల గురించి మాట్లాడే హక్కు నీకెవరిచ్చారండి? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద మత్త తెచ్చింది అయిన డైరెక్ట్గా డబ్బు సంచులు పట్టుకుపోయి ఏ రకంగా దొరికిపోయిందో మీకు అందరికీ తెలుసు. అదొకటే కాదు, ఇవాళ నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యే నేను అడుగు పెట్టిన తెల్లారో అందరు పోయి, దయాకర్ రావుతో సహా అందరు పోయి. అదే రకంగా ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఈయన స్టార్ క్యాంపెయినర్, ఈ స్టార్ క్యాంపెయినర్ కింద ఒక్క సీటు గెలవకుండా బాయ్.